కన్య రాశి నవంబర్ నెలలో వీరికి అనేక అంశాలలో అనుకూలమైన నెలగా ఉంటుంది. అయితే వారు ఇతర రంగాలలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కెరీర్ పరంగా ఇది కష్టతరమైన సమయం అవుతుంది. ఆర్థిక పరంగా ఈ నెల మీకు రెండు రెట్లు ఫలితాలను ఇస్తుంది. పిల్లలకు సంబంధించిన విషయాలు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీ పదవ ఇంట్లో తిరోగమన కుజుడు ఉండటం వల్ల కన్యారాశి స్థానికులకు కెరీర్ పరంగా ఈ నెల ప్రారంభం మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే కష్టపడి మరియు దృఢచిత్తంతో మీ ప్రణాళికలను అమలు చేసే శక్తిని అందిస్తుంది. ఇది పనిలో మీ స్థానాన్ని బలోపేతం చేస్తుంది మరియు మీ ప్రయత్నాలు ప్రశంసించబడతాయి. కన్యారాశి విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్త అవసరం. అయితే కుజుడు తిరోగమన స్థితి కారణంగా చదువుపై సరిగా దృష్టి పెట్టలేకపోవడంతో పాటు వారు లోపాలను ఎదుర్కొంటారు. చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు మాసం ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ఇంటికి చాలామంది అతిథులు మరియు చాలామంది వ్యక్తులు వస్తారు మరియు చుట్టూ సందడి ఉంటుంది. దీంతో కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కానీ కేతువు మరియు సూర్యుని ప్రభావం మీ మాటను కఠినంగా చేస్తోంది. ఇది కుటుంబంలో గందరగోళాన్ని కలిగిస్తోంది మరియు కుటుంబ సభ్యులను కలవరపెడుతోంది. మీరు కలత చెందకుండా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మరియు ఇంట్లో అందరి గౌరవం పొందడానికి అందరితో మంచిగా ప్రవర్తించాలి. కన్యారాశి ప్రేమికులు వారి ప్రేమ జీవితంలో కష్టపడవలసి ఉంటుంది. భావాల సంఘర్షణ మరియు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య చికాకు తలెత్తవచ్చు. ఇది మీ సంబంధానికి హానికరం. వివాహిత స్థానికులకు అనుకూలమైన ఫలితాలను అందిస్తోంది. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రయోజనం పొందవచ్చు. కన్యారాశి స్థానికులు సంపదను కూడగట్టడంలో విజయం సాధిస్తారు. మీరు ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి డబ్బు అందుకుంటారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. కన్యారాశి స్థానికులకు ఈ నెల పరంగా మొదటి నుండి బలహీనంగా ఉంటుంది. మీరు మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీరు ఆహార సంబంధిత సమస్యలు, నోటిపూతలు, తొడల నొప్పి లేదా కుడికన్ను నొప్పితో బాధపడవచ్చు. పరిహారం కొరకు ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి.